ఎన్నివయ్యా ఆఫ్రితి బ్రో ఇన్ని రోజులు మీ బౌలింగ్ అంత పసలేదని టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నా మంచి స్కోర్ పెట్టి మిమ్మల్ని మా బౌలింగ్ తోనే పిసుకుదామని అనుకున్నా కానీ సీన్ రివర్స్ అయింది ఈ బౌలింగ్ ఏదో ఫస్ట్ నుంచి వేస్తే మనం మంచి పొజిషన్లు ఉంటుండే ఈ రోజు గీ పరిస్థితి రాకుండా పోతుండే ఇప్పుడు మనం సెమీఫైనల్స్ కి వెళ్లాలంటే మనం వచ్చే మ్యాచ్లన్నీ న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ను పిసికేయాలి గా ఇంగ్లాండ్ ని ఎలాగో ఉట్టిగా పిసుకుతాం ఈ అవ్వ వరుసగా కొన్ని మ్యాచ్లు ఊడిపోయేసరికి ఇంగ్లాండ్ ని చిన్న చూపు చూస్తాం లావయ్యా వరుసగా నాలుగు మ్యాచ్లు లూజ్ అయ్య ఆఫ్ఘనిస్తాన్ తో పిసికి పిచ్చుకొని గి టైగర్ల మీద ఎట్లలో గెలిచేసరికి డైరెక్ట్ సెమీఫైనల్ ఆశలు పెట్టుకుంటున్నావా అందులో తప్పేముంది వి హావ్ చాయిస్ మా బౌలర్లు బ్యాటర్లు బ్యాక్ ఇన్ ఫామ్ సో మిగతా మ్యాచ్లు ఎట్లన్నా విన్ అవుతాం ఏంది నువ్వు విన్ అయ్యేది నెక్స్ట్ మ్యాచ్ మాతో ఉన్నది వరుసగా రెండు ఓటములతో మా బండి రూట్ తప్పింది ఇట్స్ టైమ్ టు రీక్యాచ్ ద రూట్ మిమ్మల్ని ఎట్లా పిసుకుతామంటే ఫ్రీగా పాకిస్తాన్ టికెట్ ఇప్పిస్తాం టామ్ మాట అంటే మాటనే నీ అవ్వ టాం బ్రో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయేసరికే నువ్వు గిట్లంటే మేము ఆరు మ్యాచ్లు ఓడిపోయినాం మా టీం కు మ్యాచ్లు ఓడిపోవడమే తప్ప గెలవడం తెలియనట్టు ఉంది నా డౌట్ కి ఈ న్యూజిలాండ్ వాళ్ళే మా మీద ఏదో చేసినట్టున్నారు ఆన్ ద పేపర్ మా టీం కన్నా స్ట్రాంగ్ టీమ్నే లేదు ఆల్ తోని నిండి ఉంది అయినా కానీ మ్యాచ్లు దొబ్బుతున్నాయి మాకేం అర్థమైతలేదు బాబర్ బ్రో నువ్వు ఎలాగన్నగా న్యూజిలాండ్ టీం ని బిస్కాలే నా రివెంజ్ కోసమన్నా ఓడించు మాతోని మ్యాచ్ ను నీకే వినిచ్చేత్తా దానికి ఎందుకే అన్నా మీ టీం ని మీ టీంకి గెలిచుడే తెలియదు ఎట్లన్నా పిసుకుతాం నీ కోసమన్నా పిసుకుతాలే బ్రో చాలా బాధల్లో ఉన్నట్టున్నావు థ్యాంక్స్ బాబర్ బ్రో కోడి పెట్టే గుడ్డుకి తెలుసుగా బాధేందో నువ్వన్నా అర్థం చేసుకున్నావు అది అయినప్పుడు చూద్దాంలే గీ టామ్ ఉండగా అది అవ్వదు ఉట్టిగా పిసుక్కుంటా ఫైనల్కి పోతాం ఏంది వరల్డ్స్ నంబర్ ఓడిఐ బ్యాటర్ కట్లౌట్ అయినావు వరల్డ్ కప్లో ఒక్క మంచి ఇన్నింగ్స్ అన్న ఆడినా వావయ్యా లేదు మరి నీకెందుకు అయ్యా ఈ వరల్డ్స్ నంబర్ వన్ బ్యాట్స్మెన్ అనే బిరుదు ఏ కోహ్లీ బ్రో ఒక్క రోజు ఆగు గా బాబర్ బ్రోని తొక్కేసి నేనైతే నంబర్ వన్ బ్యాటర్ నువ్వు కాకపోతే నెక్స్ట్ మ్యాచ్ లో నిన్ను పీకేస్తా ఏంటి షాకీ బ్రో టైగర్ లకి టైం వచ్చిందన్నావు ఏమైంది గా టైము ఆ కోహ్లీ బయ్యా అస్తమానం ఉంటదా ఏంటి ఇట్లా వచ్చినట్టే వచ్చి పోయింది మా లో బౌలింగ్ మంచిగా వేయలే గా మెహందీ హాసన్ ఒక్కడే మంచిగా వేసి మూడు పుల్లలు తీసిండు బ్యాటింగ్ లో కూడా ఒక్కడు మంచిగా గా మహ్మదుల్లా ఒక్కడే పర్ఫార్మెన్స్ ఇచ్చిండు కెప్టెన్ అయి నువ్వే ఇయ్యలే మమ్మల్ని అంటున్నావా ఏమన్నా బౌలింగ్ లా బ్రో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లంటే ఏందో చూపించిల్లు గదేదో ముందు చూపిస్తే ఈ పాటికి టేబుల్ టాపర్ అయ్యే వాళ్ళం ఏంది బాబర్ బ్రో టీంకి కి మంచి కామెడీ స్టోరీలు చెప్తున్నావు కామెడీ ఏంది గది నిజమే కదా ఏంది నిజం అయ్యా ఆఫ్ఘనిస్తాన్ టీం మిమ్మల్ని పిసుకుడు నిజం నెక్స్ట్ మీరు పాకిస్తాన్ కి వెళ్లి మీ ఫ్యాన్స్ విరగొట్టిన టీవీలో అమ్ముకున్నాడు నిజం గా టేబుల్ టాపర్ అవ్వడం అనేది కళ అది కలగానే ఉంటది ఏ గా కోహ్లీ మనల్ని మ్యాన్ ప్లేట్ చేస్తున్నాడు వీ చాయిస్ నెక్స్ట్ మ్యాచ్ మనకు న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్ మీద ఉంది ఇంగ్లాండ్ ఎట్లా అన్న బిస్కుతాం ఇక న్యూజిలాండ్ ని పిసుకున్నాం మనకు ఛాయిస్ ఉంటుంది తర్వాత ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికాని ఆఫ్ఘనిస్తాన్ ఓడించాలి మళ్ళా గదే సౌత్ ఆఫ్రికా మరియు శ్రీలంక న్యూజిలాండ్ ని డిఫీట్ చేయాలి ఇండియా నెదర్లాండ్ ని శ్రీలంక అని డిఫీట్ చేసిందనుకో మనకు సెమీస్ కి పోయే ఛాయిస్ ఉంటది లాస్ట్ ఇది అయితదేమో గానీ మిగతా అవన్నీ జరగవు బ్రో లేట్ కాకముందే రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోండి మళ్ళా ట్రైన్ మిస్ అయితే దోమలు కుడతాయి సో గాయస్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ చాలా మంది చూస్తున్నారు గానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు సో గాయస్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి